హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. సో నేను ఈరోజు కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఈ మెసేజెస్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కాదని అర్థం. చాలామంది మన వీడియోస్ని లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే లైక్ అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. రీయూనియన్ కాల్ మేనిఫెస్టేషన్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ సంబంధించి వివరాల కోసం వాట్సాప్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఫస్ట్, రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్షిప్ అండ్ రైట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ ఇది మీకు రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం, ఎందుకంటే జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. సో లెట్స్ సీ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ రీడింగ్ ఆ సైన్ ఈ సైన్ ఏం కాదండి, అన్ని రాసుల వారు చూడొచ్చు. సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది, ప్రెజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ అన్న తర్వాత చూద్దాం. ఓకే, రీసెంట్ పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది, బట్ దట్ కమ్యూనికేషన్ అన్నది ఆన్ అండ్ ఆఫ్, ఎందుకంటే ఒకటి 8 of Wands, ఒకటి 7 of Wands, అంటే చాలా ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్స్ రీసెంట్ పాస్ట్లో. బట్ కమ్యూనికేషన్ అయితే ఉంది, ఆ కమ్యూనికేషన్ అయితే ప్రశాంతంగా లేదు, చాలా ఆర్గ్యుమెంట్స్తో, గొడవలతో ఉంది రీసెంట్ పాస్ట్లో. అండ్ రైట్నో కూడా అదే ఎనర్జీ క్యారీ అవుతుంది చాలామందికి. 9 of Swords విత్ 7 of Cups. 9 of Swords అంటే ఓవర్ థింకింగ్. మీ రిలేషన్షిప్లో ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, లేదా ఒక పర్సన్ అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు మెంటల్లీ, బికాస్ 9 of Swords ఎనర్జీ అన్నది చాలా టాక్సిక్ ఎనర్జీ. ఒకవేళ మీరు ఓవర్ థింకింగ్ చేస్తే కనుక ఫస్ట్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, లేదంటే మీ మెంటల్ హెల్త్ చాలా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఒకే ప్యాటర్న్ ఆలోచిస్తారు, అంటే ఆలోచించడం తినడం పడుకోవడం, ఆలోచించడం తినడం పడుకోవడం, లేదా బాధపడడం. సో ఈ ప్యాటర్న్లో కనుక మీరు ఫిక్స్ అయిపోతే ఆ ప్యాటర్న్ నుంచి బయటికి రాలేరు. సో మీ అంతటి మీరు రాకపోతే ఎవరన్నా హెల్ప్ తీసుకోండి, ఫ్రెండ్ హెల్ప్ కానీ, లేదా టెంపుల్స్ విజిట్ చేయండి, ఈ ఎనర్జీ నుంచి బయటికి రండి. 7 of Cups, ఎస్, మీ రిలేషన్షిప్లో రైట్ నౌ క్లారిటీ లేదు, చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఒకసారి స్టెబిలిటీ ఉన్నట్టు అనిపిస్తుంది, ఒకసారి అసలు మీ ఇద్దరికి సంబంధం లేనట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కమ్యూనికేషనే ఉండదు. సో టోటల్ కన్ఫ్యూజన్, స్టెబిలిటీ లేదు ఈ రిలేషన్షిప్లో. అందుకే ఇక్కడ ఇద్దరు సఫర్ అవుతున్నారు, ఇద్దరిలో ఒకరు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. 7 of Cups, కొంతమందికి అయితే మేబీ మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ వేరే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, చాలా ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ కూడా ఉండుండొచ్చు. అండ్ అండర్ ద డెక్ ప్రిన్సెస్ ఆఫ్ వాండ్స్, యా, సీరియస్నెస్ లేదు ఇందులో. ఈ రిలేషన్షిప్లో థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. చారియట్, మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయి ఉండొచ్చు, ఆర్ ఓగో అయి ఉండొచ్చు, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ద మూన్. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ వచ్చేసి ద మూన్. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయి ఉండొచ్చు, ఆర్ క్యాప్రికాన్, ఆర్ లియో అయి ఉండొచ్చు, ఆర్ స్కోర్పియో కూడా.
సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారండి. ఇంకా తనకి ఈ రిలేషన్షిప్లో ఉండాలా ఉండకూడదా అనే క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది, అండ్ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే రీసెంట్గా మీ ఇద్దరికి జరిగిన గొడవ వల్లే తనకి తను ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. తన ఫీలింగ్స్ వచ్చేసి తను మీ గురించి ఏమాలోచిస్తున్నారంటే డెవిల్, సన్ అండ్ డెత్. ఒకసారి చాలా పాజిటివ్గా, ఒకసారి చాలా నెగిటివ్గా. అండ్ కొంతమంది అయితే సెపరేషన్లో ఉన్నారు ఎందుకంటే డెత్ కార్డ్. సో మీ పర్సన్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ అని కూడా ఆలోచిస్తున్నారు ఒక్కొక్కసారి. బట్ ద సన్ ఎక్కడో మీ గురించి అయితే ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. ద సన్ కార్డ్ మీరంటే అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు, మీతో మాట్లాడాలనిపిస్తుంది, ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ ఉంటే సెటిల్ చేసుకోవాలనిపిస్తుంది, బట్ ఆలోచిస్తున్నారనమాట. సో తనైతే చాలా కన్ఫ్యూజింగ్ మోడ్లో ఉన్నారు. సో యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం. బట్ ఒకసారి పాజిటివ్గా, ఒకసారి నెగిటివ్గా, టోటల్ కన్ఫ్యూజింగ్ మోడ్. సో తన ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. ద ఫూల్ అండర్ ద డెక్, తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరంటే ఇంకా తనకి ఇష్టం అయితే ఉంది క్వీన్ ఆఫ్ కప్స్, బట్ బయటికి చెప్పడానికి అయితే ఇష్టం లేదు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇష్టం ఉంటుంది కానీ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. అండ్ ద ఫూల్ కార్డ్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ కోసం ఆలోచిస్తున్నారు, అలాగే నైన్ ఆఫ్ వాండ్స్ గార్డెడ్ అప్ అయి ఉన్నారు. సో తనకి తన ఎమోషన్స్ కానీ తన ఫీలింగ్స్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఎక్స్ప్రెస్ చేయడం అయితే ఇష్టం లేదు. మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. అండ్ మీ ప్రెజెంట్ ఎనర్జీ త్రీ ఆఫ్ కప్స్. మీకు మాత్రం మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఇంకో పర్సన్ ఉన్నారా అనే ఒక డౌట్ అయితే ఉంది, థర్డ్ పార్టీ ఉన్నారని ఆలోచిస్తున్నారు. సో కింగ్ ఆఫ్ వాండ్స్, ఎస్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది. నైట్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫోర్చూన్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్. సో మీరు కూడా అంతే, ఇక్కడ మీరు స్ట్రబన్గా ఉండిపోతున్నారు. సో మీరు ఊహించుకుంటున్నారు అక్కడ థర్డ్ పార్టీ ఉందా లేదన్న సెకండరీ, బట్ మీరు ఇది ఉంది అని ఊహించుకొని స్ట్రబన్ అయిపోయి మీ పర్సన్తో మాట్లాడట్లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ కమ్యూనికేషన్ చేసుకుంటేనే రిజాల్వ్ అవుతుంది. ఎస్ మీకు కూడా డీప్ ఎమోషన్స్, మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, మీకేమో నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఖచ్చితంగా మీ ఇద్దరికి స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ అయితే ఉంది. బట్ వీల్ ఆఫ్ ఫోర్చూన్, సో మీరు ఏంటంటే ఈ చేంజెస్ని తీసుకోలేకపోతున్నారు. ఏంటి, మీ పర్సన్ మీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, రీసెంట్గా కొన్ని ఇష్యూస్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఈ రిలేషన్షిప్లో, ఆ చేంజెస్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు కూడా చాలా స్ట్రబన్గా ఉండి తనతో మాట్లాడట్లేదు. బట్ మీ ప్రెజెంట్ ఎనర్జీ త్రీ ఆఫ్ కప్స్, సో మీకు ఎక్కువ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం. అండర్ ద డెక్ 10 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్. వావ్. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇది ఎండింగ్ అయితే కాదు. ఇన్ ఫ్యూచర్లో తన యాక్షన్ వైజ్ ఖచ్చితంగా తన స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీద కోపం నుంచి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే చేస్తారు, బట్ స్లో మూవింగ్. నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్స్ ఎనర్జీ అనేది నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇవన్నీ స్లో మూవింగ్ ఎనర్జీస్. బట్ ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్, ఎస్ మీ పర్సన్ మీ గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు, కమిట్మెంట్, స్టెబిలిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మీరు గొడవలు పడుతున్నారో అది టెంపరీ, ఇక్కడ నేను స్టెబిలిటీ అయితే చూస్తున్నాను. ఖచ్చితంగా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది, స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి స్టెబిలిటీ వస్తుంది. 10 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ కప్స్, డబుల్ కన్ఫర్మేషన్. మీరు చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ న్యూ బిగినింగ్స్. ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సిలియేషన్ జరుగుతుంది. ఒకవేళ మీరు సెపరేషన్లో లేకుండా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి రిజాల్వ్ అవుతాయి, మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ బిగిన్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఇక్కడ చాలా వాటర్ ఎనర్జీ ఉంది, మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. మీ రిలేషన్షిప్లో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం.
సెవెన్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మీరిద్దరూ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో. రైట్ నౌ రిలేషన్షిప్ స్టక్గా ఉన్నా, ఇన్ ఫ్యూచర్ ఒకవేళ అప్పుడప్పుడు రిలేషన్షిప్ స్టక్ అయినా, మీరిద్దరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కనుక ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, లైక్ మ్యారేజ్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. ఎందుకంటే ఏస్ ఆఫ్ వాంట్స్ ఉంది, మీ ఇద్దరి మధ్య చాలా చాలా ప్యాషనెట్ ఎనర్జీ ఉంది, ఇద్దరికి న్యూ బిగినింగ్స్ కావాలి అండ్ స్టెబిలిటీ కావాలి. సో ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. త్రీ ఆఫ్ పెంటికల్స్ అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అండ్ పార్ట్నర్షిప్ సంబంధించి. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు టైం కానీ ఎనర్జీ కానీ రిలేషన్షిప్లో ఇద్దరు ఈక్వల్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఎక్కువ కాలం ఉంటుంది. ఎస్, అగైన్ ద సేమ్ మెసేజ్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే అగైన్ బ్యాలెన్స్ అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. సో ఇద్దరు లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారు, బట్ టైమ్ అండ్ ఎనర్జీ రిలేషన్షిప్లు ఈక్వల్గా పెట్టడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేస్తాను. యా, ఫైవ్ ఆఫ్ కప్స్. ఒక్కొక్కసారి చిన్న చిన్న సెపరేషన్స్, బ్రేక్స్ రావచ్చు మీ ఇద్దరి మధ్య, బట్ దట్ ఈస్ నాట్ ఎండింగ్. సో ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మీరిద్దరు ఏమైతే అనుకుంటున్నారో ఇద్దరితో క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసుకోండి. అండ్ ఇగోకి అయితే పోవద్దు. ఒకవేళ మీరు ఇగో ఇష్యూస్ కనుక వెళ్తే ఖచ్చితంగా సెపరేషన్కి లీడ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు రికన్సిలేషన్ ఇప్పుడు మీ పర్సన్ వస్తారు మాట్లాడతారు, ఓకే, బట్ ఆఫ్టర్ ఫ్యూచర్ చెప్తున్నాను. బట్ ఆఫ్టర్ తన యాక్షన్ తీసుకున్న తర్వాత చెప్తున్నాను, నియర్ ఫ్యూచర్ అవుట్కమ్లో ఇగోకు వెళ్ళొద్దు. ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేసుకోండి, కమ్యూనికేట్ చేసుకోండి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. స్టార్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ సోప్స్. సో మీకు ఏది కావాలో ఫస్ట్ క్లారిటీతో ఉండండి. అండ్ స్టార్ పాజిటివ్గా థింక్ చేయండి. అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఏదైనా సఫర్ అవుతున్నా ఎక్కువ ఎనర్జీలో ఉండకండి. ఓకే, ఒకసారి ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చినా ఒకటి రోజు లేదా రెండు రోజులు కంప్లీట్గా బాధపడండి. దాని తర్వాత పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్లో ఉండండి, దానికి సొల్యూషన్ ఏంటని ఆలోచించండి. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్, ఏది మాట్లాడినా క్లారిటీగా మాట్లాడండి. అండ్ స్టార్, పాజిటివ్గా ఉండండి అండ్ పాజిటివ్గా థింక్ చేయండి. సో ఇక్కడైతే సిచ్యువేషన్స్ అయితే ఈ రిలేషన్షిప్లో పాజిటివ్గానే టర్న్ అవుతాయి, బట్ ఫ్యూచర్ ఎనర్జీలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. లేదంటే కనుక ఇక్కడ ద హర్మైట్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ అగైన్ సెపరేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు, అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ తను వచ్చినా మళ్ళీ రీకన్సిలేషన్ అయినా కొన్ని మీరైతే కొన్నింటికి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. థర్డ్ క్వార్టర్ మూవ్. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్, న్యూ మూన్ ఇన్ లియో. మీరు ఏ వర్క్ చేస్తున్నా లేదా ఎవరితోనో మాట్లాడుతున్నా కాన్ఫిడెంట్గా ఉండండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. సో ఇదండి మీ రీడింగ్. మీకు రెజినేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. రీయూనియన్కి సంబంధించి, మనీ మేనిఫెస్టేషన్ సంబంధించి, రీయూనియన్ రెమెడీస్కి సంబంధించి వివరాల కోసం వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.